అందరికీ నమస్కారం. కరోనా వైరస్ గురించి, కరోనా వైరస్ సాంక్రమిక రోగం, ఎవరూ భయపడాల్సిన పని లేదు. హోమియోపతి మందులు రెస్టాక్స్ 200, బ్రయోనియా 200, ఈ రెండు మందుల్ని 3-3 గుళికలు అర్ధకప్పు నీళ్ళల్లో కరిగించుకొని రోజు ఉదయం రాత్రి 2 పూట్ల 3 రోజులు తీసుకుంటే మీకు రోగనిరోధక శక్తి వెంటనే దేహంలో తయారవుతుంది. రోగం వస్తే బై ఛాన్స్ మీకు కరోనా వైరస్ నుంచి సాంక్రమిక రోగం తగిలితే వాడాల్సిన మందులు ఆర్సెనిక్ ఆల్బం, ఫాస్ఫరస్, బ్రయోనియా 200 పొటెన్సీలో. నా సలహా ఏమిటంటే మీరు దగ్గరున్న మంచి హోమియోపతి వైద్యుని దగ్గరికి వెళ్ళటం ఉత్తమమైన పని. ఇంకా మనం సిరిధాన్యాల్ని తింటూ, కషాయాల్ని తాగుతూ రోగనిరోధక శక్తిని ఎలా సంపాదించుకోవాలో ఎన్నో చోట్ల నేను మీ అందరికీ వివరించాను. కొత్తగా చూస్తున్న ప్రేక్షకులకి మళ్ళా ఒకసారి మనం కషాయాల గురించి చెప్పుకుందాం. గరిక, తులసి, అమృతబల్లి అంటే తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి, ఈ 7 కషాయాల్ని 2 రోజులకు ఒక్కొక్క కషాయం, అంటే ఒక్కొక్క ఆకుని 2 రోజులు తీసుకుంటూ మొత్తం 14 రోజుల్లో ఈ కషాయాల్ని తీసుకుంటే మీకు దేహంలో రోగనిరోధ శక్తి వస్తుంది. కావాలంటే మళ్ళీ ఇంకోసారి 14 రోజులు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు సైకిల్ని. ఇది క్రమబద్ధంగా చేయటం అతి ముఖ్యం. మీరందరూ ఈ విషయాల్ని జాగ్రత్తగా పాటిస్తే మీకు ఈ రోగం గురించి ఏ భయము అవసరం లేదు. ముఖ్యంగా మనందరం గమనించాల్సింది ఈ కషాయము, కాషాయము, ఈ 2 మనిషికి రోగనిరోధక శక్తిని కలుగ చేస్తాయి. కాషాయం అంటే పొద్దున సాయంకాలం సూర్యుని ఆ కాషాయ రంగు కిరణాల్లో మనం ఉండటం, అది ఏ మనిషికైనా సర్వసామాన్యమైన రోగనిరోధక శక్తిని కలుగ చేస్తుంది. పైన చెప్పిన కషాయాలతో ఈ వైరాణు నుంచి మనం దూరం పడేదానికి, బాగు చేసుకునేదానికి కూడా వీలవుతుంది. సో కషాయాలుగా రోగం వచ్చిన తర్వాత మీకు తిప్పతీగ మరియు తులసి మరియు పారిజాతం చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ రోగాలు మాంసాహారులకు రోగనిరోధక శక్తి దేహంలో తక్కువ అవటం వల్ల వస్తూ ఉంటుంది. ప్రస్తుతం మన అదృష్టం కొద్దీ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే భారతదేశం ఇంకా శాకాహార దేశమనే చెప్పుకోవాలి. కానీ ప్రస్తుతం ఆధునిక ఆహార పద్ధతుల్లో మనకు తెలియకుండానే మాంసాహారపు పదార్థాలు శాకాహారుల ఇళ్లల్లో కూడాను ఆహారంలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల పూర్తిగా మనం శ్రీ జీవన విధానాన్ని మన జీవన క్రమంలోకి తెచ్చుకుంటే, శాకాహారులుగా ఉంటే ఏ వైరాణువుల నుంచి వచ్చే సాంక్రమిక రోగానికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి మనం అందరం శాకాహారులుగా మారదాం, నిర్భీతితో బతుకుదాం. అందరికీ వందనాలు. సర్వే జనాః సుఖినో భవంతు.